ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హైదరాబాద్లోని జలాశయాలు నిండు కొండల్లా మారాయి. హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పరివాహక కాలనీల్లో అధికారులు ముందస్తు జాగర్తలు చేపట్టారు. వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే సాగర్లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. దీంతో 2000 క్యూసెక్ల వరకు అధికారులు దిగువకు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుతం 513 మీటర్లు దాటింది. వరద ప్రవాహం మరింత పెరుగుతుండడంతో పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అప్రమత్త చర్యలు చేపట్టింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తో కలిసి హుస్సేన్ సాగర్ తో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయాలన్న ఆయన సహాయక సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డిపార్ట్మెంట్ రౌండ్ ద క్లాక్ పనిచేయడమే కాకుండా ఫీల్డ్ లో కంట్రోల్ రూమ్ లు కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ఏంటంటే వర్షాల వల్ల గాలి వలన చెట్లు కోల్పోవడం గానీ కొన్ని ఇబ్బందులు రావడం గానీ దాన్ని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. మరి హుస్సేన్ సాగర్ లేకుండా నిండు కుండలాగా మారిపోయినటువంటి పరిస్థితి మీకు ఇన్ఫ్లో గానీ అవుట్ఫ్లో గానీ 2000 క్యూసెక్లకు సంబంధించి రెగ్యులర్గా అంటే కిందికి వదలడం మూలాన మనకి ఎటువంటి ప్రమాద గంటికలు అనేది లేకుండా అన్ని జాగ్రత్తలు అన్ని ప్రికాషన్స్ ఎంత వర్షం వచ్చినా గానీ తట్టుకునేటువంటి శక్తి జీహెచ్ఎంసీకి ఉంది. హైదరాబాద్ జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకరపల్లి, షాద్నగర్, షాబాద్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఈసీ, మూసీ నదులు పొంగుతున్నాయి. హిమాయత్ సాగర్ కు 3000 క్యూసెక్ల మేర ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1763.50 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండుకుంది. దీంతో 2 అడుగుల మేర 6 గేట్లు ఎత్తి 2750 క్యూసెక్ల మేరకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఉస్మాన్ సాగర్ కు 400 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1785.70 అడుగులకు చేరుకుంది. వరుస వర్షాల వేళ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం అవసరమైతే తప్ప నగరవాసులు ఇంటి నుంచి బయటికి రావద్దని సూచిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులన్నింటినీ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్ గా వాటర్ ఫ్లో జరగడం జరిగింది. ఏదన్నా గ్రీవియన్సెస్ వచ్చినా సరే మేము డీలే చేయకుండా మా ఆఫీసర్లు 24/7 వర్క్ చేస్తూనే ఉన్నారు. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే తప్పకుండా మీరు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలి. అన్ని నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాల్టి వరకు మనకు ఆల్మోస్ట్ 429 టీమ్స్, రెస్క్యూ టీమ్స్ మన ఫీల్డ్ మీద ఉన్నాయి. అందుకే ఎవరికన్నా ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ గ్రీవియన్సెస్ చెప్పుకోవచ్చు. ఇమీడియట్ గా క్లియర్ చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఈ కంట్రోల్ రూమ్ లో ఉన్నారో, సెడ్ ఆఫీసర్స్ ఎవరైతే మీరు గ్రీవియన్స్ ఇచ్చారో ఆఫీసర్స్ ఇమీడియట్ గా ఒక గ్రీవియన్స్ క్లియర్ కాగానే మీకు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చి ఈ గ్రీవియన్స్ క్లియర్ అయింది అని మీకు చెప్పారు.